విశాఖలో భవనం కుప్పకూలింది. కలెక్టరేట్ సమీపంలోని రామజోగిపేటలో అర్ధరాత్రి మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. గాయపడ్డవారిని కేజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, రెవెన్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. ప్రమాద సమయంలో భవనంలో మొత్తం 9 మంది ఉన్నట్టు తెలుస్తోంది. సిద్ధు ఒక ప్రత్యక్ష సాక్షి ఇప్పుడే మనం చూస్తున్నాం. ఆమెతో కూడా మనం మాట్లాడదాం. అమ్మ, ఏం జరిగిందమ్మా? మీరు ఇక్కడే ఉంటున్నారు కదా, ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందంటే మాకు తెలియదండి. అన్నీ మేము పడుకొని లేచాము. లేస్తప్పటికి ఇది ఇరిగిపోయి ఉంది. ఇరిగిపోయి ఉంటే అందరు చూస్తున్నారు. చూస్తుంటే నేను తాళం తీసుకొని బయటకు వచ్చాను. ఏటైందమ్మా అని చూస్తే ఇలా ఇరిగిపోయింది అన్నారు. 8 గంటలకమ్మా అంటే 2 గంటలకు అన్నారు. అని తర్వాత సరే అని చూసుకున్నాను. ఆ పైన ఉండాలి కదా, అలాగే లేరా అనేసి అడిగాను పక్కన ఉన్న వాళ్ళు. అడిగితే వాళ్ళు అన్నారు లేదంటే వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. ఇది ఎప్పుడైతే పడిపోతుందో చూసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన కలిగి వాళ్ళే ఉండిపోయారు అని. వాళ్ళు మొత్తం భర్త భార్య, ఇద్దరు పిల్లలు. వాళ్ళు ఈ కిందని ఎవరో ఓర్చవాళ్ళు ఉంటున్నారు. మన జాతమ్మ కాడ షాపులు పెట్టుకొని ఉంటారు వాళ్ళు. అందులో ఒక అతను ప్యాస్కి వెళ్దామని వచ్చాడంట బయటికి. వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళకంటే ఇటు వచ్చాడు బయట కావాలో కోసుకుందామని. ఎప్పుడైతే ఈ సప్పుడు అయిందో అతను మరి లోపలికి వెళ్ళకంట టవల్తోనే ఉన్నాడు. వచ్చేసాడు బయటకు. అతను వచ్చిన తర్వాత ఈ కళ్యాణాలు ఆయన మెల్లిగా అన్నీ తడుముకొని వస్తున్నాడు. నేను అతను వచ్చిన పావు గంటకి అతను వచ్చాడు. వీళ్ళు వచ్చేసరి కదా జనం అందరు వచ్చారు. వీళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ అమ్మ అమ్మ అని మూలుగుతుంది. ఆవిడ కళ్యాణాన్ని ఆవిడ మూలుగుతుంటే మళ్ళీ ఆవిడని తీశారు. ఆవిడని తీసిన పావు గంటకి పాపను కూడా తీసుకొట్టుకొని వెళ్ళారండి. చూడమ్మా, నిన్నే ఉగాది కదా, అందరూ సంతోషంగా గడుపుంటారు. ఇట్లా జరగడం అందులో కూడా ఈ చనిపోయిన పాప పుట్టినరోజు అంటున్నారు. పుట్టినరోజు అంటున్నా అంటే మామూలుగా చూస్తుంటామండి. ఎదురుగా ఉన్నాం కదా ఇంటికి, మామూలుగా చూస్తాం కానీ పుట్టినరోజు అది మళ్ళీ తెలియదు సార్. లేదు, ఇందాక ఎవరో చెప్పారండి పుట్టినరోజు అనేసి. చలాగ్గా ఉంటుంది, చదువుకుంటున్నారు. వాళ్ళ డాడీ దియబెట్టి తీసుకొస్తుంటాడు ఇద్దరిని, బాబుని పాపని. అదే సార్. నెక్స్ట్ అంటే మీకు తెలియచ్చు తెలియకపోవచ్చు, బిల్డింగ్ ఎందుకు కూలిపోయింది అనుకుంటున్నారు? అంటే ఓల్డ్ బిల్డింగ్ అని కూలిపోయిందా లేదా? బిల్డింగ్ తర్వాత ఆ సైడ్ని పునాదులు వేసారండి. ఖాళీ స్థలం ఉంది కదా, పునాదులు వేసారు. మొన్నే బోర్ తవ్వారు. ఆ బోర్ తప్పుడు ఏమైనా అయ్యిందేమో మనం తెలియదు సార్. సిద్ధు, మీరు విన్నారు కదా ఈ ప్రత్యక్ష సాక్షి, ఈమె ఈ కూలిపోయిన భవనానికి ఎదురుగా ఉంటున్న మహిళ. వాస్తవానికి ఘటన జరిగిన వెంటనే శబ్దం పెద్ద ఎత్తున రావడంతో ఆమె మెలకు వచ్చి బయటకు వచ్చింది. ఎవరైతే మృతి చెందారో అంజలి కుటుంబంతో కూడా కాస్త పరిచయం ఉంది. వారి తండ్రి ప్రతిరోజు స్కూల్కి ఆమెకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు తరచు చూసేవాడినని ఆమె బాధ వ్యక్తం చేస్తుంది. నిజానికి నిన్నే ఉగాది, అదే రోజు ఆమె పుట్టినరోజు. అలాంటి దశలో కొన్ని గంటల్లోనే 10వ తరగతి చదువుతున్న చిన్నారి మృత్యువాత పడడం ఖచ్చితంగా స్థానికుల్లో చాలా విషాదం నింపిందని మనం చెప్పుకోవచ్చు. మనం నేను ఇప్పుడే ఇంతకుముందే మీకు చెప్పాను, ఈ భవనం కూలిపోవడానికి ప్రధానంగా పురాతన భవనం మాత్రమే కాకుండా పక్కన ఉన్న మరొక భవనం నిర్మించే క్రమంలో గుంతలు తవ్వడం లోతుగా, అట్లాగే ఒక బోరు వేసే క్రమంలో కూడా కొంత ప్రయత్నం జరిగింది. దీంతో కొంతవరకు ఈ భవనం బేట్లు వారి ఆ తర్వాత కుప్పు కూలిపోయినట్టు తెలుస్తుంది. అయితే మరొక విషయం సిద్ధు, ఈ భవనంకు సంబంధించి సహజంగా పిల్లర్స్తో నిర్మాణం జరుగుతుంది, కానీ ఇది పిల్లర్స్ కాకుండా గోడ నిర్మితం జరిగింది. అయితే ఆ తర్వాత దానికి సంబంధించి ఏదైతే బీమ్స్ ఉంటాయో గట్టిగా వేయడం వల్ల ఈ రకంగా ఒక బరువు కూడా ఉంది. అంటే ఒక నిర్దిష్టంగా ఒకే కారణం అని కాకుండా భిన్నమైన కారణాల వల్ల ఇది కూలిపోయి ఉంటుందని కూడా అధికారులు భావిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఈ ఘటన ఏ రకంగా జరిగిందన్న అంశంపై ఆర్డీఓతో విచారణకు ఆదేశించారు. ఆర్డీఓ కూడా ఇక్కడికి రావడం, అలాగే సహాయ చర్యలు చేపట్టడం కాకుండా ఏ రకంగా ప్రమాదం జరిగిందన్న విషయంపై కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితి. మొత్తానికి ఇది శిథిల భవనమా లేక పాత నగరంలో ఈ రకమైన శిథిల భవనాలు ఇంకా ఎన్ని ఉన్నాయా అన్న అంశంపై కూడా కొంతవరకు చర్చ కొనసాగుతున్న దశలో
జీవీఎంసీ కమిషనర్ ఇప్పుడే ఉదయం దీనిపై ఒక నిర్ణయం తీసుకుని నగరంలోని ప్రధానంగా వన్ టౌన్ ఏరియాలు ఏ రకమైన ప్రమాదకరమైన లేక శిథిల భవనాలు ఉన్నాయన్నది గుర్తించాలని కూడా అధికారులకు ఆదేశించిన పరిస్థితుంది. ఊహించిన విధంగా ఉగాది పండుగ జరుపుకున్న కొన్ని గంటల్లో ఈ ప్రమాదం జరగడం నేపథ్యంలో కొంత విషాదంగా నెలకొన్నట్టు మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే శిథిలాల్లో ఇప్పుడు ఎవరున్నారనే విషయంపై, ముగ్గురున్నారు ఇద్దరు ఉన్నారనే విషయంపై స్పష్టత రానప్పటికీ కూడా వారిని బయటికి తీసే ప్రయత్నాలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్తో పాటు స్థానిక పోలీసులు, అగ్నిమాపక శాఖ అధిక సిబ్బంది కూడా ఈ సహాయ చర్యల్లో నిమగ్నమైన వాతావరణం మనం గమనించవచ్చు. సిద్ధు, ఓకే రామచంద్రరావు. గాయపడిన వారు చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామినాయుడు అందిస్తారు. స్వామినాయుడు, చికిత్స జరుగుతుంది కదా, డాక్టర్లు ఏమంటున్నారు, వారి పరిస్థితి నిలకడగా ఉందా? సిద్ధు, విశాఖ నగరంలో తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాత భవనం కూలి ఇద్దరు వ్యక్తులు మరణించగా ఇద్దరు మరణించారు. ఐదుగురిని కేజీఎస్ హాస్పిటల్కి తరలించారు. వారు ఐదుగురికి కూడా అత్యవసర వైద్య చికిత్సను అందిస్తున్నారు. అయితే వారికి ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రమాదం కూడా లేదని వైద్యులు చెప్తున్నారు. భవనం పాత భవనం కావడంతోనే ఇది భవనం కూలినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అందరూ కూడా తగిన స్థలానికి చేరుకునే సహాయక చర్యలు అన్నింటి కూడా పూర్తి స్థాయిలో అందిస్తున్నారు. ఐదుగురిని కూడా వెంటనే ప్రమాదం జరిగిన వెంటనే ఐదుగురిని కూడా కేజీఎస్ ఎమర్జెన్సీ వార్డుకి తీసుకొచ్చారు. ఆ ఐదుగురికి కూడా ఇక్కడ అత్యవసర వైద్య చికిత్సలు అందుతున్నాయి. వారి బంధువులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ ఇక్కడ బంధువులు కూడా అందరూ కూడా చేరుకున్నారు. అయితే ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం లేదు. అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు మాత్రం మరణించారు. ఒక వ్యక్తిని శిథిలాలు తరలిస్తుండగా ఒకరు మృతదేహం లభించింది. మరొకరు ఇక్కడ ప్రమాదంలో పదో తరగతి చదువుతున్న అంజలి అనే పాప కూడా మరణించింది. అయితే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది, జాయిన్ అయిన ఐదుగురికి కూడా ఎటువంటి ఇబ్బంది కూడా లేదని వైద్యులు అయితే చెబుతున్నారు. మరికి అక్కడ సహాయక చర్యలు పూర్తి స్థాయిలో అందుతున్నాయి. ఏదైతే భవనం కూలిపోయిందో పాత రామజోగపేట, ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అందులో మరొక ఇద్దరు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. వారిని కూడా అక్కడి నుండి బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే 9 మంది ఈ ప్రమాదం బారిన పడినట్లయితే మనకి తెలుస్తుంది. అయితే ఈ భవనం పాతది కావడంతోనే జరిగి ఉండొచ్చు అనుమానాలు వ్యక్తమవుతుంది. పక్కన ఇది కాకుండా పక్కన మరొక బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. దానివల్ల కూడా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని కొంతమంది చెప్పారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందనే దాని మీద అయితే అధికారులు ఇప్పటికే విచారణ కూడా ప్రారంభించారు. మరోవైపు సహాయక చర్యలు కూడా వేగంగా చెప్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ కానీ జీజీఎంసీ అధికారులు కానీ లేదంటే ఫైర్ సిబ్బంది కూడా వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. సిద్ధు, ఓకే స్వామినాయుడు. ఈరోజు రాత్రి 2 గంటలలోపు రామజోగిపేటలో ఉన్నటువంటి ఒక పాత భవనం కూలటం వల్ల ఒక అమ్మాయి చనిపోయింది. 5 మందిని కేజీహెచ్ హాస్పిటల్లో చేర్చడం జరిగింది. ఇంకో 2 లోపల ఇరుక్కుపోయినట్టుగా తెలుస్తూ ఉంది. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూ ఉంది. ఇది పాత భవనం కావటం వల్ల పడిపోవడం జరిగింది అని చెప్పి ఒక ప్రాథమిక అవగాహనకు రావడం జరిగింది. ఇంకా డీటెయిల్గా చుట్టు పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశీలించినప్పుడు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొని జిల్లా కలెక్టర్కి తెలియజేయడం. మరింత సమాచారం మా ప్రతినిధి స్వామినాయుడు అందిస్తారు. స్వామినాయుడు చెప్పండి, ఆసుపత్రిలో 5 మంది చికిత్స పొందుతున్నారు, అలాగే 2 మరణించినట్లు ధృవీకరించారు, మరో 2 శిథిలాల కిందనే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ శిథిలాల కింద ఉన్న వారి పరిస్థితి ఎలా ఉన్నట్టు మనకు సమాచారం అందుతోంది? ఎవరైతే శిథిలాల కింద చిక్కుకున్నారో వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం తెల్లవారుజాము 2 గంటలకి జరిగింది. ప్రమాదం జరిగిన సమాచారం అందుకునేంటంటే అక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ జీబీఎంసీ అధికారులు అలాగే ఫైర్ సిబ్బంది కూడా వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ సమయంలో 2 మరణించారు. మరొక ఇద్దరు శిథిలాల కింద ఎవరైతే చిక్కుకున్నారో వారిని బయటికి తీసి రక్షించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన 5 కూడా కేజీహెచ్ తరలించారు. 5 కూడా అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్నారు. అయితే వారికి స్కానింగ్ కూడా తీసి కొంతమందికి ఆపరేషన్ కూడా పడే అవకాశం ఉందని కూడా వైద్యులు అయితే చెప్తున్నారు. అయితే వారికి గాయపడిన 5 కూడా ఎటువంటి ప్రాణాపాయం లేదని 5 కూడా సేఫ్గా ఉన్నారు. అయితే గాయాలు మాత్రం తీవ్రంగా 1 తగిలాయని, వారిలో ఒకరికి ఆపరేషన్ కూడా పడే అవకాశం ఉందని చెప్తున్నారు. 5 ఎవరికి కూడా ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్తున్నారు. అయితే మనం మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు మాత్రం ఎవరైతే గాయపడ్డారో వారితో
మనం మాట్లాడే ప్రయత్నం చేస్తున్న సమయంలో మాత్రం వారికి మాత్రం ఇంకా ఆ భయం అయితే వాటిలో స్పష్టంగా కనిపిస్తుంది. అర్ధరాత్రి సమయంలో 2 గంటల సమయంలో జరిగింది. తామంతా కూడా అప్పుడు గాఢ నిద్రలో ఉన్నామని, అప్పుడు ఏం జరిగిందో తమకు గుర్తు లేదని చెప్తున్నారు. అయితే హఠాత్తుగా జరగడంతో తామంతా కూడా ఒక్కసారిగా భయం దాలకు గురయ్యామని కూడా చెప్తున్నారు. కొంతమంది అయితే మాట్లాడలేని పరిస్థితి, ఏం జరిగిందో అన్న ఆందోళన కూడా ఇంకా షాట్ నుండి అయితే బయటికి రాలేని పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే 5 గిరికి కూడా చికిత్స మాత్రం పీజీహెచ్లోని అందిస్తున్నారు. అయితే గతంలో అయితే 5 గురు కూడా ఇప్పటికైతే బాగానే ఉన్నారని చెప్తున్నారు. వారితో కొంతమంది మాట్లాడుతూ తమకు కొంతమంది 5 గంటల 5 గిరికి తీసుకొచ్చినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది కూడా లేదని చెప్తున్నారు. అయితే స్థితి పూర్తిగా మనం చూస్తున్నాం, ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది ఇక్కడ చేరుకున్నారు, సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎవరైతే శిథిలాల కింద చిక్కుకున్నారో ఇద్దరిని కూడా వెలికి తీసేందుకు, బయటకు తీసేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు మనకు స్పష్టంగా విజువల్స్ బట్టి అర్థమవుతోంది. ఈ ప్రమాదానికి సంబంధించి కూడా అధికారులు పూర్తిగా అయితే ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేటువంటి స్థానికుల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల ముఖ్య కారణాలు ఏమని అనుకుంటున్నారు స్వామినాయుడు ప్రమాదానికి? అంటే అక్కడ స్థానికులు చెప్తున్న దాన్ని బట్టి అయితే భవనం పాతది కావడంతో కూలిపోయి ఉండొచ్చునని అధికారులు ఒక అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అది కాకుండా పక్కన మరొక కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఆ కన్స్ట్రక్షన్ వల్ల ఏమైనా మట్టి లూజ్ అయ్యి ఏమైనా ప్రమాదం జరిగిందా అన్న కోణంలో కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ 2 కోణాల్లో కూడా విచారణ అయితే జరుపుతున్నారు. అయితే బిల్డింగ్ కూడా 20 సంవత్సరాల క్రితంది కావడంతో ప్రమాదం జరిగి ఉండొచ్చునని స్థానికంగా ఉన్న ప్రజలు మాత్రం అధికారులకు స్పష్టం చేయడం జరిగింది. అధికారులు కూడా ఆ కోణంలోనూ కూడా విచారణ జరుపుతున్నారు. ఇటువంటి 3 సంవత్సరాల క్రితమే విశాఖ నగరంలో ఎక్కడైనా పాత భవనాలు ఉన్నాయన్న కోణంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. ఇటువంటి భవనాల్లో కూడా తొలగించాలన్న ఆలోచన కూడా జీజీఎంసీ అధికారులకు ఉంది. ఈ ప్రమాదం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరగడంతో మొత్తం అందరూ కూడా నిద్రలో ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఒక్కసారిగా ప్రమాదం ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయం అయితే ఎవరికి కూడా అర్థం కావట్లేదు. మొత్తంగా అయితే భవనం అయితే పాతది కావడం వల్లే జరిగిందని అనుమానాన్ని అయితే ఎక్కువ మంది అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమికంగా జీవీఎంసీ అధికారులు కూడా ఇదే అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఓకే స్వామినాయుడు.